సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ క్రియేటివ్ కాన్సెప్ట్స్. సో ఈరోజు మనము సాయిల్ సైన్స్ చదివిన స్టూడెంట్స్కి కెరియర్ ఎలా ఉంటుందనే దాని మీద తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనకి సాయిల్ సైన్స్ అంటే ఏమిటి, ఫస్ట్ అందులో ఏం చదువుతాము అనేది చూస్తే, సాయిల్ ఈజ్ ఏ న్యాచురల్ రిసోర్స్ అంటున్నాడు. అంటే అది ఒక ప్రకృతి వనరు. సో మనందరికీ ఉపయోగకరమైన వనరు అన్నమాట సాయిల్. సో అది ఎలా ఫామ్ అవుతుంది, దానికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి, ఫిజికల్ కానీ కెమికల్ ప్రాపర్టీస్, అలాగే ఫెర్టిలిటీ ప్రాపర్టీస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫెర్టిలిటీ ప్రాపర్టీస్ అంటే క్రాప్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఎస్టిమేట్ చేస్తాం కదా, వాటిని ఫెర్టిలిటీ ప్రాపర్టీస్ అంటమాట. సో ఇవన్నింటినీ కూడా స్టడీ చేసే సైన్సే మనకి సాయిల్ సైన్స్. అలాగే ఇక్కడ ఇచ్చాడు ఇంకొకటి ఏంటి, యూజ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్. అది నాశనం అవ్వకూడదు, అలాగే భవిష్యత్ తరాలకు కూడా అది ఉపయోగపడే విధంగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఆ మేనేజ్మెంట్ కూడా మనకి ఇక్కడ ఈ సబ్జెక్ట్లో మనం నేర్చుకుంటాము. ఓకేనా? మరి స్టూడెంట్స్ ఏ విధంగా నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకునే టెక్నిక్స్ ఏమిటి, ఇక్కడ చూడండి. లెర్న్ టు ఐడెంటిఫై అంటే గుర్తించడం, ఇంటర్ప్రెట్, గుర్తించిన తర్వాత వాళ్ళు ఏం తెలుసుకున్నారో చెప్పడం, అలాగే మేనేజ్, అలాగే వాళ్ళు కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుందన్నమాట. దేనికి అంటే, మనకి సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్ని వాళ్ళు టెస్ట్ చేసి, ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఈ సాయిల్ ఎంతవరకు ఈ సాయిల్ వ్యాపించి ఉంది, ఎంత ప్రాంతం వరకు ఇది ఉంది, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ స్టడీ చేయగలిగే క్యాపబిలిటీ వాళ్ళకి వస్తుందన్నమాట. అలాగే కెరియర్ పాత్, మరి ఇందులో నేను కెరియర్ ఎంచుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత బైపీసీ చేయాలి యాక్చువల్గాని, ఒకవేళ ఎంపీసీ చేస్తే కనుక వాళ్ళు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. సో బైపీసీ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అన్నమాట. సో బైపీసీ అయిపోయిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవుతాము. సో బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది తర్వాత పీజీ చేయాలంటే మనం కంపల్సరీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎంఎస్సీ సాయిల్ సైన్స్ చేయాలంటే, అయితే కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తాయి పీజీ సెట్ అనే వాళ్ళ పేరుతోటి. అలాగే ఇది కాకుండా ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అన్నమాట, ఐకార్ ఐఏఈ ఎగ్జామ్ అనేది, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జాము. సో ఈ ఎగ్జామ్ ఓన్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, ఎంఎస్సీ అగ్రికల్చర్ ఫీల్డ్స్లోకి అడ్మిషన్ కోసం ఈ ఎగ్జామ్ రాస్తారన్నమాట. సో కొన్ని యూనివర్సిటీస్ ఐకార్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ని నిర్వహించుకుంటాయి అన్నమాట. సో ఏదైనా సరే సాయిల్ సైన్స్లోకి మన అడ్మిషన్ కోసం ఇది బేస్. సో మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయంటే, శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతిలో ఉంది, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ తెలంగాణలో కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. సో మరి జాబ్ ఏరియాస్, నాకు ఏ ప్రాంతాల్లో జాబ్ దొరుకుతుంది ఈ కోర్స్ కనుక చేసినట్లయితే, ఫస్ట్ మనకు వచ్చేది టీచింగ్, యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా మనము జాయిన్ అవ్వచ్చు, లేదా యాజ్ ఏ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అంటాం కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్ కంటే తక్కువ మాట, కాంట్రాక్ట్ బేసిక్లో టీచింగ్ అసోసియేట్ అంటాము. సో ఆ విధంగా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి మళ్ళీ పిహెచ్డీ అడుగుతున్నారు కాబట్టి. సో కానీ యాక్చువల్గా సాయిల్ సైన్స్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు అసలు ఉండరు, మ్యాక్సిమం చాలా చాలా తక్కువ మంది ఉంటారు. సో డైరెక్ట్గా ఎంఎస్సీ చేసిన వాళ్ళనే కొన్ని సందర్భాల్లో రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు యాజ్ ఏ కాంట్రాక్ట్ బేసిస్ కానీ. అలాగే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఏదైతే అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ ఇలాగ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిలో మనకి ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది, మన దేశంలో అగ్రికల్చర్ ఎలాగుంది ఏంటి, సాయిల్ పొజిషన్ ఎలాగుంది, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ వర్క్ ఎలాగుంటుందంటే మనకి టెంపరీగా 12 మంత్స్ ఎలాగుంటుంది అన్నమాట, అందులో మనకి ఆపర్చునిటీ వస్తుంది. అలాగే అగ్రికల్చరల్ బ్యాంక్స్, నబార్డ్ ఈ పేరు వినే ఉంటారు కదా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అని చెప్పేసి. సో అటువంటి బ్యాంక్స్లో మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ లేదా ఎస్బీఐలో కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్ట్స్ పడుతుంటాయి, వాటికి కొన్ని వాటికి సాయిల్ సైన్స్ అనేది సపరేట్గా అడుగుతాడు అన్నమాట, లేదా అగ్రికల్చర్ అని కూడా అడుగుతాడు, వాటికి మనము అప్లై చేసుకోవచ్చు, రిలేటెడ్ ఫీల్డే కాబట్టి. అలాగే అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్, కృషి విజ్ఞాన కేంద్రం ఇలాగంటాం కదా, సో రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మనము ఈ సాయిల్ సైన్స్ కోర్స్ చేసినట్లయితే అటువంటి వాటిలో మనము యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్గా కానీ జూనియర్ సైంటిస్ట్గా కానీ మనము పొజిషన్స్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత మనకి జాబ్ రోల్స్, మరి అక్కడ జాయిన్ అయిన తర్వాత ఎటువంటి పేర్లు ఉంటాయి మన జాబ్స్కి. ఫస్ట్ ది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో తెలిసిందే, ఇది పెడాలజిస్ట్ అంటే యాజ్ ఎ డాక్టర్ అని నేమ్ వస్తుందన్నమాట. సో సాయిల్ యొక్క పొజిషన్ ఎలాగుందో వీళ్ళు చెప్తారు, అలాగే సాయిల్ కన్జర్వేషన్ టెక్నీషియన్, సో అందులో ఉన్న ఫెర్టిలిటీ లేదా కెమికల్ ప్రాపర్టీస్ మారకుండా వీళ్ళు కన్జర్వ్ చేస్తారు. సో సాయిల్ సైంటిస్ట్ తెలిసిందే, అలాగే ల్యాబ్ టెక్నీషియన్, సాయిల్ని టెస్ట్ చేయడానికి మరి ల్యాబ్కి మనం శాంపిల్స్ పంపిస్తాం కదా, సో అక్కడ వీళ్ళు వర్క్ ఉంటుంది. అలాగే సాయిల్ సర్వేయర్, ఇందాక చెప్పాను కదా మ్యాపింగ్ అని చెప్పేసి,
ఈ సాయిల్ ఎంత నుంచి ఎంతవరకు ఇదే విధంగా ఉంది అనేది స్టడీ చేస్తారు. సో నెక్స్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఇన్ సాయిల్ మేనేజ్మెంట్. ఇవి బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్కువగా కూడా మనకి ఈ జాబ్స్ వస్తాయి. సో నెక్స్ట్ మరి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకుంటే ఐకార్ నెట్, ఇది అగ్రికల్చర్ వాళ్ళు రాసిందనమాట నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అది రాసిన తర్వాత మనం పిహెచ్డి కానీ ఎంపిల్ కానీ చేయొచ్చు. సో ఇక్కడ మనకి టాప్ బుక్స్ సాయిల్ సైన్స్లో మనము సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూపిస్తున్నాయి కదా, ఇవి టాప్ బుక్స్ అన్నమాట. న్యాచురల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్, అలాగే సాయిల్ జెనిసిస్ అండ్ క్లాసిఫికేషన్, అలాగే మన ఇండియన్ బుక్స్ కూడా ఉన్నాయి ఇందులోని. ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ వాళ్ళు పబ్లిష్ చేసింది ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనే బుక్ అన్నమాట, అలాగే ఇంట్రొడక్టరీ పెడగాజీ ఇన్ సాయిల్ సైన్స్, ఇది ఒక పుస్తకము. సో ఈ రెండు కూడా ఇండియన్ బుక్స్, మిగతాయి ఫారెన్ బుక్స్. ఓకేనా, సైంటిఫిక్ జర్నల్స్, మరి సాయిల్ మీద సాయిల్ సైన్స్ మీద చేసిన రీసెర్చ్ పబ్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాయి కదా. ఇవి ట్రెండింగ్లో ఉన్న పబ్లికేషన్స్ అన్నమాట జర్నల్స్. సో ఇవి మనం ఫాలో అయితే మనకి ఇంకా సబ్జెక్ట్లో నాలెడ్జ్ వస్తుంది. సో అలాగే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, మరి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో యూజ్ చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, స్టాక్ ఆఫ్ సీవ్స్. సీవ్ అంటే యాక్చువల్గా జల్లెడే అంటాం కదా మనము వడకట్టడానికి. సో అదే మాట ఇక్కడ, ఎందుకంటే మనకి ఆ మెటీరియల్ సాయిల్ అనేది ఎలాగుందో టెస్ట్ చేయడానికి వీటి ఉపయోగం చాలా ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ఒక యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. అలాగే సీవ్ షేకర్ అంటాము. సో వీటిని షేకింగ్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఈ ఇన్స్ట్రుమెంట్. ఇవి సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. ఇవేంటంటే ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ నేను చూపిస్తున్నాను. దీని పేరు కెస్ గ్రాండ్ అపార్టస్. సో ఇది ఏం చేస్తుందంటే సాయిల్లో ఉన్న లిక్విడ్ పర్సంటేజ్ ఎంత అనేది తెలుసుకోవడానికి ఇది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే ఇది కోన్ పెనెట్రోమీటర్. సో కోన్ పెనెట్రోమీటర్ అంటే సాయిల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలాగున్నాయి అనేది టెస్ట్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. సో అలాగే మనకి కెమికల్ ప్రాపర్టీస్ అవి తెలుసుకోవడానికి కూడా ఇంకా మనకి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఐడియా వస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కెరియర్ ఇన్ సాయిల్ సైన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.